ఈ రోజు నా పిల్లలను తీసుకొని ఆకలి తోటి ఇక్కడ వచ్చి రోడ్డు మీద నిలబడ్డాం, ఎవరు వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు? నా భర్త సిచ్యువేషన్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎవరండి మాకు న్యాయం చేయగలుగుతారా? ఈ రోజు కొట్టి చంపుతారు, రేపు ఎవరు? వాళ్ళ కూతురు లేదా వాళ్ళ కూతురు ఏది ఉన్నా సరే ఈ రోజు వాళ్ళకే రావచ్చు, రేపు మాకే రావచ్చు, ఎందుకు అలా చేయడము? వన్ ఇయర్ బ్యాక్ గిట్లా రేవంత్ రెడ్డి ఒకసారి ఫోన్ చేసి బెదిరించిండు, మా గిట్లా వినిపించిండు. దాడులు చేయించింది ముఖ్యమంత్రి, దాడులు చేపిస్తుంది ముఖ్యమంత్రి, దాడికి కుట్ర చేస్తుంది ముఖ్యమంత్రి, ఇలా ముఖ్యమంత్రి కేసులో నీరు గార్చే ప్రయత్నం చేస్తారు. రాత్రి ఏం జరిగిందో తెలిసిందా? నేను ఊళ్ళో ఉన్నాను ఆయన, నేను ఊళ్ళో ఉన్నా, ఊళ్ళో నుంచి నాకు పొద్దుగాల తెలిసింది. నేను పొద్దుగాల వచ్చిన, నా కొడుకు ఏమన్నా పొరపాటు పనులు చేస్తుందా? నా కొడుకు మీద ఎందుకు అంత అటాకు జరిగేది? ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా బిడ్డ ఉంది, రేవంత్ రెడ్డి బిడ్డంతో నా కొడుకు కూడా నాకంత ఆ యొక్క బిడ్డమే అన్నాడు. నేను కొడుకును కన్నా నా కొడుకు మీద ఎందుకు అటాకు చేసేది? నా కొడుకు ఏమైనా ఆయన ఇంట్లో దొంగతనం చేసిండా? నా కొడుకు ఆ ఇంట్లో ఏమైనా దోసుకొచ్చిండా? ఏం చేసిండని నా కొడుకు మీద అటాక్ చేస్తుండ ఆయన? అటాక్ ఎందుకు చేయాలి? అటాక్ చేయొద్దు కదా, ఏదన్న పిలిపించి స్టేషన్ లో పెట్టి అడిగేయాలి నా కొడుకుని. చంపదామనుకున్నా 20 మంది వాళ్ళు వస్తే నా కొడుకు ఒక్కడు, నా కొడుకు ఏం చేస్తాడు? 20 మంది ఏముంది, పిట్ట పిల్లలు అణిగిపోతాడు, తొక్కిర్రు లోపల గుద్దులు గుద్దిర్రు, కళ్ళ మీదంగా గుద్దిర్రు, కారం పోసిర్రు, అంత అవసరం ఏముంది? నీళ్లు లేకుంటే నీళ్లు తేవాలని నా కొడుకు పోరాటం చేస్తుండ్రు. జనాల కోసానికే కదా పోరాటం చేసేది, చేస్తుండ్రు. కరెంటు వస్తలేదు, 24 గంటల కరెంటు ఇడిచే కరెంటు ఇప్పుడు 2 గంటలు 3 గంటలు ఇడుస్తుండ్రు. నా కరెంటు గురించి పోరాటం చేస్తుండే నా కొడుకు, ఏమన్నా దొంగతనం చేస్తుండే, జనాల కోసానికే మంచి మాట మాట్లాడుతుండు. ఆ మంచి మాట రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత కోపం వచ్చేది నా కొడుకు మీద? దేనికి రావాలి? రావద్దు కదా, రావద్దు కదా. ఇట్లా ఇట్లా వంటి చేసుకుంటే నా కొడుకు మీద 20 మందిని తీసుకొచ్చి సంపిద్దామని ఉపాయం చేసిండు. నా కొడుకు ఎందుకు నా కొడుకు మీద అటాక్ చేసేది? ఏం తప్పు చేసిండు నా కొడుకు? దేనికి ఏం దొంగతనం చేసిండు? ఆయన బిడ్డంతో నా కొడుకు అంతా ఆయన అటువంటి పనులు చేయొద్దు. ఎందుకు అయ్యానండి? నా కొడుకు రాత్రి రాత్రి వస్తాడు, నా ఇల్లు దూరంగా ఉంది, పగలో పగలు వస్తాడు, నా కొడుకు నటనే చేస్తాడా? అట చేయొద్దు కదా. ఆయనకు అవసరం ఏముంది? ఏదన్నా పిలిపించి మాట్లాడాలి. నా కొడుకు ఇట్లా అటాక్ జరిగింది, నా కొడుకు సచ్చే పరిస్థితి, సంతేటట్టు చేసిండు, దానికి ఏం చేస్తారు? ఇప్పుడు ఏముంది, దావఖాన్లో వేసే హాస్పిటల్లో ఉండు నా కొడుకు. నా కొడుకును చూస్తే నాకు అన్నం తినపు దాకా నా తర 3 తెలిసింది. 3 వచ్చిన కాడ నుంచి నిద్ర లేదు, ఆధారం లేదు. నా కోడలు పుట్టతోటింది, నా కోడలు బోధింటలేదు, పిల్లలు మేము ఏమైపోవాలి నా కొడుకుని అట్లా చేస్తే? అట్లా చేయకూడదు కదా, చేయకూడదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ప్రజలకి? ప్రజలకు ఏం చెప్పాలి? నా కొడుకు అందరికి మంచి మంచి పనులు చేస్తుంది. నేను మంచి పనులే చేస్తుంది, కానీ ఏమన్నా పొరపాటు పనులు చేస్తుండే? నీళ్ళ గురించి మాట్లాడుతుండు నా కొడుకు, కరెంటు గురించి మాట్లాడుతుండు, ఎకరాల పశలు వస్తలేవా అని పోరాటం చేస్తుండు. అదంతా జనాల కోసానికే కదా, నా కొడుకు ఒకనికే రావు కదా పైసలు. అంత చేసేది జనాల కోసానికే. జనాలు మరి జనాలు ఏమంటుర్రు, ఏం చేస్తుర్రు? జనాల గురించే చేస్తుండు నా కొడుకు. ఏమన్నా పొరపాటు పనులు అయితే చేస్తలేడు కదా. జనాలకు అందరికి నమస్కారం. నా కొడుకు ఏమన్నా ఆ జనాలకు ఏమన్నా పొరపాటు చేస్తుందా? రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత కోపం నా కొడుకు మీద? నా కొడుకు అసలు బిడ్డ ఆయనకుంది. నా కోడలు పుట్టేలా ఉంది, నా కోడలు పుట్టేలా ఉంది. మరి ఏం చేద్దామనుకుండు నా కొడుకుని? ఏం చేద్దామనుకుండు? మమ్మల్ని ఏతావా, ఎట్లా చేద్దామనుకుండు? అని బిడ్డకు రావా? అని బిడ్డను ఎవరన్నా ఒక దెబ్బ కొడితే అనికి కాదా బాగా? అనికి కాదా? నా పిల్లలు వచ్చిందంటే మాకు ఎంత బాధ. నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు, నా చిన్న చిన్న పిల్లలతోటి ఎట్లా బాధపడాలనుకున్నారు? నా పిల్లగాన్ని అట్లా చేసిండు, 20 మంది వచ్చి కొడతాడు. రేవంత్ రెడ్డి అంత బాధ కాడు, వచ్చి 6 నెలలు కాలే, 3 నెలలు కాలే. ఆయన వచ్చి 15 ఉన్నారు కూడా ఎవరి మీద అటాక్ చేయలే. ఇవాళ 4 రోజులు కాలేదు, నువ్వు వచ్చి 4 రోజులకే 30 తిప్పలు పెడుతున్నావు. దేనికి పెడుతున్నావు? ఆ కొడుకు ఏం వింటుండ నీ సొమ్ము? ఏం చేస్తుండు? దొంగతనం చేసిన రేవంత్ రెడ్డి ఇంట్లో ఆ పిల్లగాడు. తెల్లవారు ఫోన్ చేస్తే మా అత్త ఏడుస్తే దాన్ని, 3 బస్సు కొత్త దాన్ని ఫోన్ చేస్తే, ఫోన్ చేసిన కాడ నుంచి నా గుండె అవుట్ అవుతుంది.
ఇలా ఈ తల్లి మాటలు ఎట్లా ఆపాలి? ఒక్కసారి ఆలోచించండి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచరం ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచరం ఉంటే ఈ మహిళ, ఈ మహిళను చూసి, వాళ్ళ అవతారం చూసి, ఈ తల్లిని చూసి ఎట్లా ఒక జర్నలిస్ట్ ని సంపాలనిపించే కుట్ర చేసిన రేవంత్ రెడ్డి నీకు సిగ్గున్నదా? ఒక కొంపలు కూల్చి నువ్వు అధికారంలో ఎన్ని రోజులు ఉంటావు? పని చేయవా అని చెప్పేస్తే దాడులు చేయాలి, పని చేయమని చెప్తే తంపిపించే గీతంగా నేంది. ఇందుకోసమా నిన్ను ముఖ్యమంత్రి చేసింది? అమ్మ అసలు ఏం జరిగింది? నీ భర్త ఏమని చెప్పేటోడా? ఏం చేస్తాను? ఇన్ఫర్మేషన్ మాకు చెప్పతోడు కాదండి, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పాడు? తను పర్సనల్ విషయమే గానీ ఆఫీస్ విషయం గానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పాడు మాకు? మేము భయపడుతున్నాం, మాకు ఇన్సిడెంట్స్ జరిగినా గానీ మాకు అసలు ఎవరు చెప్పలేదు మాకు. మేము వీడియోలు చూసి మేము కాల్ చేస్తే వాళ్ళు పిఎస్ లో ఉన్నారన్నారు. తను మొత్తం బ్లడ్ తోటి షర్ట్ మొత్తం బ్లడ్ తో నిండిపోయింది. మేము చూసి అసలు ఆ టైంలో మేము ఎక్కడ వెళ్ళాలి? మాకు ఎవరు లేరు, మమ్మల్ని డ్రాప్ చేసి తీసుకెళ్ళడానికి కూడా ఎవరు లేరు. మేము ఆ నైట్ ఎక్కడ వెళ్ళాలి పిల్లలను తీసుకొని? ఎందుకు అంత అనభర్త చంపేస్తారా? న్యాయం మాట్లాడితే ఎవరి కోసం మాట్లాడుతున్నావు? ఇన్నేళ్ళు పదేళ్ల పరిపాలన చేసినాడు, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు, ఎందుకు ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు? నా భర్త ఎనీ టైం ఎక్కడ ఉంటాడో మాకే తెలియదు, అట్లా ఒక్కరిని చూసి చంపేస్తారా? రేవంత్ రెడ్డి గారికి నువ్వు సమాధానం చెప్పాలయ్యా. ఒక నిండు గర్భవతితో మాట్లాడుతున్నావు అంటే గర్భగుడిలో ఉన్నటువంటి శివుంతో మాట్లాడినట్టే ఆ గర్భంతో మాట్లాడుతుంది, నిన్ను అడుగుతుంది నా భర్తను చంపే కుట్ర చేస్తున్నావు దేనికోసం అయ్యా అని అడుగుతుంది. నీకు సమాధానం చెప్పే దమ్ముందా రేవంత్ రెడ్డి? మిడ్నైట్ కాల్స్ చేయడం, బెదిరించడము ఎవరో తెలియదండి మాకు. మిడ్నైట్ 1-2 అట్లా కాల్ చేస్తారు, బెదిరిస్తారు. ఇంకా చెప్పడు, తను కాల్ వస్తే బయటకు వెళ్తాడు. మేము వెళ్ళొద్దని చెప్పినా తను వినడు, మాట్లాడతాడు వదిలేస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసి ఒక 1 వీక్ నుండి కాల్ చేసి బెదిరిస్తున్నారు. బయటకు వెళ్ళాలంటే మాకు భయం అవుతుంది. అసలు మాకెవరు రెస్పాన్సిబిలిటీ ఏమన్నా అవుతుంది? ఈ రోజు ఈ పొజిషన్ లో ఉండి నా భర్త ఎవరు వచ్చి ఏ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది? ఇప్పుడు ఎవరు నా భర్తకు? మాకు ఎవరు? మాకు నాన్న లేడు, మామ లేడు, మా భర్తని అందరికి ఈ రోజు ఈ పొజిషన్ నుండు ఎవరండి మాకు? ఏ ప్రభుత్వం వచ్చి మాట్లాడుతుంది ఇక్కడ? ఈ రోజు నా పిల్లలను తీసుకొని ఆకలి తోటి ఇక్కడ వచ్చి రోడ్డు మీద నిలబడ్డం, ఎవరొచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు? నా భర్త సిచ్యువేషన్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎవరండి మాకు న్యాయం చేయగలుగుతారా? ఈ రోజు కొట్టి చంపుతారు, రేపు ఎవరు? వాళ్ళ కూతురు లేదా వాళ్ళ కూతురు ఏది ఉన్నా సరే ఈ రోజు వాళ్ళకే రావచ్చు, రేపు మాకే రావచ్చు. ఎందుకు అలా చేయడము? నువ్వు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారండి మా దగ్గర పనిచేస్తారు, వాళ్ళని కూడా కొట్టిడు బాగా, వాళ్ళు అక్కడనే ఆఫీస్ లో ఉన్నారు. ఈ ఇతనికి చాలా ఎఫెక్ట్ అయింది ముక్కుకి ఇక్కడ బాగా. అట్లా ఇది ఒక్కసారి ఆలోచించండి, నీ అధికారం నిలబెట్టడం కోసం, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడం కోసం ప్రశ్నిస్తున్న గొంతుల్ని చిరిమేస్తే ఈ ముఖాలు చూడుర్రి, ఈ పిల్లల ముఖాలు చూడుర్రి, ఆ పిల్లల ముఖాలు చూడుర్రి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ సిగ్గుపడాలి, పిరిగి పనితనం చేసినావు నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పేసి వీరును అనుకున్నా ఒట్టి రండా కానివి, పిరిగి పందగా పిరిగి పందలే గుండాలని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు. నువ్వు ఒక పిరిగి పందవి, నీకు నిజంగా గాజులు పంపేయాలి రేవంత్ రెడ్డి. ఇలా మాట్లాడడానికి ఆ ఊరు బిడ్డలు వచ్చారు. అన్న చెప్పండి అన్న, నిజంగా శంకర్ గతంలో ఏమన్నా వేరుగా ఉండేనా? నిజంగా పెద్ద రాష్ట్రం కోసం మాట్లాడేటోడేనా? శంకరు గతంలో ఇట్లా ఎప్పుడైనా ఏదైనా సమాజం పట్ల ఏదైనా జరిగినా ఇట్లా ఖండించడం, ఇక్కడ ఏమన్నా జరిగితే దాన్ని చిన్న ఫస్ట్ కెల్జీ ఇట్లా లాగే ఉండేది. అయితే గత 1 ఇయర్ బ్యాక్ ఇట్లా రేవంత్ రెడ్డి ఒకసారి ఫోన్ చేసి బెదిరించిండు, మాకు ఇట్లా వినిపించిండు. ఆయన అప్పుడు ముఖ్యమంత్రి కాకముందే బెదిరించిండు. మేము ఇట్లా చెప్తూనే ఉన్నాం, అంత రేవంత్ రెడ్డి అంత మంచి వ్యక్తి కాదు, దుర్మార్గుడు, ఈ దుర్మార్గంతో జాగ్రత్త ఉండాలి, ఏదో ఒకటి చేస్తాడు. లీగల్ గా నువ్వేం తప్పు చేస్తలేవు, నువ్వేం తప్పు చేస్తే నేను లీగల్ గా ఏమైనా కేసులు ఇప్పించడానికి అవకాశం ఉంటది. నువ్వేం తప్పు చేస్తలేవు, లీగల్ గా ప్రశ్నిస్తున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా అటాక్ చేస్తాను. నేను గతంలో ఇట్లా 1 వీక్ బ్యాక్ ఇట్లా కలిసినప్పుడు హెచ్చరించారు, చెప్తూనే ఉన్నాం. మాకు అంటే మనకు తెలుసు కదా వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళవి మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. అయితే సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి అలింగాన్ని హామీలు ఇచ్చిండు, ఎవరు ప్రశ్నించకూడదు, అంటే రాజకీయాలు కానీ ప్రెస్ వాళ్ళు కానీ ప్రశ్నించకూడదు. మీడియా మొత్తం వన్ సైడ్ అయిపోయింది, మొత్తం అక్కడ చంద్రబాబు నాయుడు తొత్తులు, ఇంకా మిగతా వాళ్ళు ఆంధ్ర మీడియా అయిపోయింది. తెలంగాణ మీద అక్కస్తున్నోళ్ళు, తెలంగాణ ఇన్ని సంవత్సరాలు బాధపడితే చూసి తట్టుకోలేదు మీడియా మొత్తం.
ఇప్పుడు ఎట్లయిపోయింది, చంద్రబాబు తో మొత్తం రేవంత్ రెడ్డికి తెలంగాణ నాశనం అయిపోవాలని చూసేది కదా మీడియా, అప్పటికి వెళ్ళి ఇట్లా అయిపోయింది. ప్రశ్నించడం ఎవరు, మీ లాంటి వాళ్ళు శంకర్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఇలా ఎట్లా అట్లా అణచివేయాలి. అణచివేయాలంటే లీగల్ గా కోర్టులు ఊపుకోవాలి, లీగల్ ఏం చేయలేరు కదా. ఈ భౌతిక దాడులు చేసి చంపేసే ప్రయత్నం చేస్తారు. నేను ఒకటే కోరుతున్నా పోలీసు వాళ్ళకి ఏంటంటే, గవర్నమెంట్ వస్తూ పోతూ ఉంటాయి, పోలీసు వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద పబ్లిక్ ప్రజలకు ఒక నమ్మకం కలగాలంటే ఖచ్చితంగా ఇమీడియట్ గా ఎవరైతే నిన్న రౌడీ మూకలు ఎవరైతే విచక్షణ రహితంగా కొట్టి దాడి చేసి చంపే ప్రయత్నం చేసిరో వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయకపోతే కనుక ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఊపోదు. దీని పట్ల ఖచ్చితంగా ఏదో చర్య తీసుకుంటారు ఖచ్చితంగా. ఇది మంచి పద్ధతి కాదు, ఎవరు జరిగిన మంచి పద్ధతి కాదు. ఎవరైతే నిన్న దాడి చేసారో ఆ దాడి చేసిన వ్యక్తులని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించాలని కోరుతున్నాను. ఇది ఒక్కసారి ఆలోచించండి, ఈ అన్న మీడియా వ్యక్తులు 15-20 మంది గుంపుల్లోకి వచ్చి తోడేళ్లలోకి వచ్చి ఓ బిడ్డ మీద దాడి చేస్తా అంటే 324 కేసులు పెట్టేసి చేతులు దులుపుకునే పరిస్థితిలో, 504 కేసులు పెట్టి చేతులు దులుపుకునే పరిస్థితులలో ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం నడుస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎలాగో దిక్కులేడు. ముఖ్యమంత్రి కనసన్నల్లోనే దాడులు చేయించింది ముఖ్యమంత్రి, దాడులు చేపిస్తుంది ముఖ్యమంత్రి, దాడికి కుట్ర చేస్తుంది ముఖ్యమంత్రి. ఇలా ముఖ్యమంత్రి కేసులు నీరు గార్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైనా గా తల్లిని, ఈ పిల్లల్ని, ఈ ఊరు, ఆ ఊరుకు సంబంధించినటువంటి బిడ్డల మాటలని తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. దీని మీద ప్రతి ఒక్కరు నిష్పక్షపాతంగా ఈ విచారణ జరగాలి. ఆడోళ్ళను అడ్డం పెట్టుకొని రౌడీలను, ఆడోళ్ళను అడ్డం పెట్టుకొని రౌడీలను గూండాలతోటి జన్మనిస్తే గొంతు నొక్కుతాము అంటే ఇది అయ్యే పని కాదు. తెలంగాణ అంటేనే చైతన్యం ఉన్న నేల, ఉద్యమ గడ్డ. ఈ గడ్డ మీద ఇట్లాంటి మకిలి వెకిలి చిల్లర చేష్టలు మానుకో రేవంత్ రెడ్డి అని మొత్తం యావత్ తెలంగాణ సమాజం పక్షాన మేము విధమిస్తున్నాము.